Welcome once again. Welcome to session 4 of day 2 of this 5 days program on human values and professional ethics. So last session lo we focused on prosperity, okay, and many times we were quickly jumping to the issues related to society and issues related to family. So I have changed it slightly, and now I am starting the relationships issue in this session, and other things we will take up tomorrow. So now I am talking about the relationship, okay, in family relationship. So relationship is there, we don't need to establish relationship, it is already there. So we need to recognize the relationship and fulfill the relationship, okay. When we recognize the relationship and fulfill the relationship, mutual happiness will come. ఓకే ఉభయ సుఖం అనేది వస్తుందండి. ఎప్పుడు వస్తుంది? సంబంధాన్ని గుర్తించి నిర్వర్తిస్తే ఉభయ సుఖం వస్తుంది. ఓకే సంబంధాన్ని గుర్తించి నిర్వర్తిస్తే ఉభయ సుఖం వస్తుంది. అయితే ఈ సంబంధం అనేది ఎక్కడుంది? ఒక హ్యూమన్ బీయింగ్లో దెర్ ఆర్ టూ థింగ్స్, బాడీ అండ్ సెల్ఫ్. సెల్ఫ్ ఐఎమ్ రైటింగ్ యాజ్ ఐ. సో బాడీ అండ్ సెల్ఫ్. సో వేర్ ఈజ్ రిలేషన్షిప్? రిలేషన్షిప్ ఈజ్ దేర్ బిట్వీన్ సెల్ఫ్ టు సెల్ఫ్ ఆ బాడీ టు బాడీనా? Self to self. When I am telling, say, my mother, my brother, my father, my sister, I am referring to self of that person. So relationship anedi self ki inkoka self ki madhyalo relationship undandi. That is one self to other self, there is relationship. So relationship lo konni expectations unnai, konni feelings unnai, moolyalu unnai. అదే నేను కొన్ని మూల్యాలు చెప్తాను, మీకు అది కావాలా వద్దా అనేది మీరు నిర్ణయించుకోండి, మీరు నిర్ణయించి చెప్పండి. ద్వేషము అనేది ఫీలింగ్ ఉంది కదా, కనిపిస్తుంది కదా, కావాలా వద్దు. కోపము ఉండకూడదు, ఓకే. విశ్వాసము ఉండాలి. సో ఇలాంటి చూడండి, కొన్ని ఫీలింగ్స్ చెప్పినప్పుడు అందరూ కావాలంటున్నారు, కొన్ని ఫీలింగ్స్ అసలు అవసరం లేదు అంటున్నారు. అలాంటి ఫీలింగ్స్ నేను 9 ఇక్కడ రాస్తాను. ఏం ఫీలింగ్స్ అవి? విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. 9 ఫీలింగ్స్ ఉన్నాయి. ఐ విల్ రైట్ 1 by 1 హియర్. విశ్వాసము, విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. 9 ఫీలింగ్స్. విశ్వాసాన్ని ట్రస్ట్ అంటామండి, ట్రస్ట్. సమ్మానము రెస్పెక్ట్, స్నేహము అఫెక్షన్, మమత కేర్, వాత్సల్యము గైడెన్స్, శ్రద్ధ గ్లోరీ, గౌరవము. శ్రద్ధ ఈజ్ రెవరెన్స్, సారీ. గౌరవము గ్లోరీ, కృతజ్ఞత గ్రాటిట్యూడ్, ప్రేమ అంటే లవ్. దీస్ ఆర్ ఇంగ్లీష్ ఈక్వివలెంట్స్. ఓకే, విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. 9 అంశాలు. ఓకే, సో ఇవి కావాలా వద్దా చూసుకోండి ఒకసారి. ఉండాలి కదా. మనకు ఎదుటి మనిషితో కంప్లైంట్ ఏంటంటే, ఇందులో ఏదో ఒకటి మిస్ అయితే కంప్లైంట్, ఏదో ఒకటి మిస్ అయింది అనుకోండి అప్పుడు కంప్లైంట్ వస్తుంది. ఇవి మిస్ అవ్వలేదు అనుకోండి, అన్నీ ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం కంప్లైంట్ ఉండదు. రిలేషన్షిప్ చాలా స్మూత్గా ఫ్లో అవుతుందండి, చాలా స్మూత్గా ఫ్లో అవుతుంది. అయితే ఇది తెలుసుకోవడానికి లెట్ అస్ గో 1 by 1. ఓకే, యూజువల్లీ 8 డేస్ వర్క్షాప్లో వీ డిస్కస్ ద ఫస్ట్ వన్ హోల్ 1 డే. సో నౌ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైమ్ వీఆర్ డిస్కసింగ్ ఇన్ 1 సెషన్, అండ్ టుమారో ఆల్సో ఐ విల్ టేక్అప్ దట్. విశ్వాసము, ఓకే. సో ఈ విశ్వాసం అనేది డిస్కస్ చేసే ముందు మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు ఆన్సర్ ఇవ్వండి.
ఎస్ అని అనొచ్చు, నో అనొచ్చు, లేకపోతే డోంట్ నో అనొచ్చు. ఈ మూడే ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, డిస్కషన్ అనేది తర్వాత చేద్దాం. లెట్ అస్ డూ ద డిస్కషన్ ఆఫ్టర్ ద కంప్లీట్ టాపిక. ఐ కంప్లీట్ ద టాపిక్. సో ఫస్ట్ క్వశ్చన్, మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకుంటున్నారా? ఎస్. ఓకే, ఎదుటి మనిషి తనను తాను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాడా? ఓకే, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఎదుటి మనిషి మిమ్మల్ని సుఖంగా ఉంచాలనుకుంటున్నాడా? ఓకే, సో నాలుగు ప్రశ్నలు అడిగానండి. ఫస్ట్, మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? సెడ్ ఎస్, వెరీ గుడ్. ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకుంటున్నారా? సెడ్ ఎస్. ఎదుటి మనిషి తనను తాను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాడా? నో, ఎస్, నో, డోంట్ నో అన్నీ వచ్చాయండి. అయితే ఈ మూడో ప్రశ్నకు ఒకసారి ఆన్సర్ చూద్దాం. ఎందుకు నో అంటున్నారు కొంతమంది? అందరూ ఎస్ ఎందుకు అనట్లేదు? ఫస్ట్కి సెకండ్కి అందరూ ఎస్ అన్నారు. సెకండ్ దానికి, థర్డ్ క్వశ్చన్కి ఎందుకు అందరూ ఎస్ అనలేకపోతున్నారు? నమ్మకం తెలియదు కాబట్టి. ఓకే కదా, ఓకే, యాక్సెప్టబుల్. అయితే ఇప్పుడు మీకు పరిచయమైన వ్యక్తులు, చిన్నప్పటి నుంచి మీకు పరిచయమైన వ్యక్తులు అందరూ ఉన్నారు, ఉన్నారు కదా. అందరిని నేను ఒక్క దగ్గర కూర్చోబెట్టానండి. మీకు సంబంధించిన వ్యక్తులు అందరూ ఒక దగ్గర ఉన్నారు. వాళ్ళని ఈ ప్రశ్న అడుగుతున్నాను, మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? ఏం ఆన్సర్ వస్తుంది? ఇప్పుడు మీరు వెరిఫై చేయండి మీ థర్డ్ ఆన్సర్ని. ఎస్ఏనా? ఓకే. వాళ్ళని రెండో ప్రశ్న అడిగాను, ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకుంటున్నారా అని. ఏం ఆన్సర్ వచ్చింది? ఓకే, అందరూ మీకు సంబంధించిన ప్రతి మనిషి ఎస్ అన్నాడు సెకండ్ క్వశ్చన్కి. అంటే మీ ఫోర్త్ క్వశ్చన్ ఎస్ఆ నువ్వా ఇప్పుడు చెక్ చేయండి. అంతే కదా, అంటే ప్రతి మనిషి తనను తాను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాడు, ప్రతి మనిషి ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకుంటున్నాడు. ఓకే, ఈ నాలుగు ప్రశ్నలు ఎస్ అన్నమాట ఆన్సర్. నో, ఇవే నాలుగు ప్రశ్నలని ఇంకొక రకంగా అడుగుతాను, ఆన్సర్ చేసి చూడండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు సుఖంగా ఉంచుకోగలుగుతున్నారా? లేదు. నో. ఎదుటి మనిషిని ఎప్పుడు సుఖంగా ఉంచగలుగుతున్నారా? ఎదుటి మనిషి తనను తాను ఎప్పుడు సుఖంగా ఉంచుకోగలుగుతున్నాడా? తెలియదు. ఎదుటి మనిషి మిమ్మల్ని ఎప్పుడు సుఖంగా ఉంచగలుగుతున్నాడా? లేదు. అన్నీ నో వచ్చాయి. ఫస్ట్ నాలుగు క్వశ్చన్స్ అన్నీ ఎస్లు వచ్చాయి, సెకండ్ నాలుగు క్వశ్చన్లు అన్నీ నో వచ్చాయి. ఓకే, మళ్ళీ అడుగుతున్నాను, మిమ్మల్ని మీరు సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నారా? మిమ్మల్ని మీరు అన్నిసార్లు సుఖంగా ఉంచుకోగలుగుతున్నారా? అయితే మిమ్మల్ని మీరు ఎప్పుడు సుఖంగా ఉంచుకోవాలనుకోవడము మీ ఉద్దేశము. ఓకే, ఉద్దేశము. మిమ్మల్ని మీరు అన్నిసార్లు సుఖంగా ఉంచుకోలేకపోతున్నారు, కొన్నిసార్లే ఉంచుకోగలుగుతున్నారు, అది మీ సామర్థ్యము. క్లియరా? ఉద్దేశము, సామర్థ్యం, ఈ రెండు వర్డ్స్ కొంచెం జాగ్రత్తగా వినండి. ఇక్కడ రాస్తాను నేను, ఉద్దేశము, ఇంటెన్షన్. సామర్థ్యము, కాంపిటెన్స్. రైట్, ఉద్దేశము, సామర్థ్యం. మనని మనం సుఖంగా ఉంచుకోవాలనుకోవడం మన ఉద్దేశము, అన్నిసార్లు సుఖంగా ఉంచుకోలేకపోతున్నాము అది మన సామర్థ్యము. ఓకే, ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకుంటున్నాము అది మన ఉద్దేశము, ఎదుటి మనిషిని అన్నిసార్లు సుఖంగా ఉంచలేకపోతున్నాము అది మన సామర్థ్యం. రైట్, అయితే ఎప్పుడైతే మనము ఎదుటి మనిషి ఉద్దేశాన్ని అనుమానిస్తామో వాళ్ళ పట్ల మన లోపల వ్యతిరేకత పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఎదుటి మనిషి సామర్థ్యాన్ని అనుమానిస్తామో వాళ్ళ పట్ల మన లోపల బాధ్యత పెరుగుతుంది. ఇప్పుడు ఉద్దేశాన్ని అనుమానించాలా, సామర్థ్యాన్ని అనుమానించాలా, చాయిస్ మన దగ్గర ఉంది, మీ ఇష్టం. యూ కెన్ డిసైడ్ వాట్ యూ వాంట్ టు డూ. మీరు ఒక మనిషికి ఒక పని చెప్పారు, పని చెప్పిన తర్వాత ఆ పని జరగలేదు. రైట్, ఆ పని జరగలేదు. సో వాళ్ళకి కావాలనే, వాళ్ళు కావాలనే చేయలేదు, వాళ్ళకి చేయడం రావట్లేదు. రైట్, వాళ్ళకి కావాలనే చేయలేదు, వాళ్ళకి చేయడం రావట్లేదు. ఎప్పుడు కోపం వస్తుంది? ఉద్దేశాన్ని అనుమానించాం, చేయడం రావట్లేదు, సామర్థ్యం, అంతే కదా. అప్పుడేంటి బాధ్యత? యు హవ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్, యు హవ్ టు ఎక్స్ప్లెయిన్ దెమ్ వాట్ టు డూ, హౌ టు డూ, ఆల్ దీస్ థింగ్స్ యు హవ్ టు ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు ఎక్కువ సమయం మనకి కోపం వస్తుందా, ఎక్కువ సమయం బాధ్యతగా వ్యవహరిస్తున్నామా మనం చెక్ చేస్తే తెలుస్తుంది. కోపం వస్తుంది, కోపం వస్తుంది అని అంటే మనం
ఏమవుతుంది, ఎదుటి మనిషి ఉద్దేశాన్ని అనుమానిస్తున్నాం. ఓకే, ఎదుటి మనిషి ఉద్దేశాన్ని అనుమానిస్తున్నాం, అర్థమైంది కదా. సో ఉద్దేశాన్ని అనుమానిస్తే వ్యతిరేకత పెరుగుతుంది, సామర్థ్యాన్ని అనుమానిస్తే బాధ్యత పెరుగుతుంది. రైట్, ఓకే. ఇప్పుడు మీలో చెడ్డవాళ్ళు ఎంతమంది అండి, చేతులు ఎత్తండి. సో ఏమవుతుందంటే, మనని మనం పరీక్షించుకునేటప్పుడు మన ఉద్దేశం బాగుంది అనుకుంటాం, మన సామర్థ్యంలో లోపం ఉంది కానీ ఉద్దేశం కరెక్ట్గానే ఉంది అనుకుంటాం. అదే ఎదుటి మనిషిని పరీక్షించేటప్పుడు వాడి సామర్థ్య లోపం కూడా ఉద్దేశంలో ప్రాబ్లం అని క్రియేట్ చేస్తాం. ఎప్పుడైతే ఎదుటి మనిషి ఉద్దేశాన్ని అనుమానిస్తామో ప్రాబ్లం మన లోపల స్టార్ట్ అవుతుంది. ఆ వ్యతిరేకత అన్నది ద్వేషం కింద మారుతుందండి, బాయిల్ అవుతూ ఉంటాం. అందుకనే మనకు నచ్చని మనిషి ఏ పని చేసినా నచ్చదు, రైట్. ఎందుకంటే ఫస్ట్ ఉద్దేశం అనుమానించాము, సో ఏం చేసినా దాంట్లో ఏదో వెతుకుతాం తప్పు, రైట్. అదే మనకు నచ్చిన మనిషి ఏ ఉండదు, సో ఇట్ ఈజ్ ఓకే. సో ఇక్కడ ఇప్పుడు రిలేషన్షిప్ స్ట్రాంగే కదా, సో ఈ రిలేషన్షిప్లో ఈ ట్రస్ట్ అనేది అర్థం అవ్వాలి. ఎదుటి మనిషి నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అన్న నమ్మకమే విశ్వాసం. విశ్వాసం అంటే ఇది డెఫినేషన్ అండి. ఫీలింగ్ దట్ ద అదర్ పర్సన్ ఇంటెండ్స్ ఫర్ మై హ్యాపీనెస్ ఈజ్ కాల్డ్ ట్రస్ట్. ఎదుటి మనిషి నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అన్న నమ్మకమే విశ్వాసం. ఓకే, ఎదుటి మనిషి నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అన్న నమ్మకమే విశ్వాసం. సో ఇప్పుడు ఏంటంటే మీరు టెస్ట్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంట్లోకి వెళ్ళి చెప్తున్నానండి, నేను ఇవన్నీ మీ సుఖం గురించే చేస్తున్నాను ఇంట్లో చెప్పాననుకోండి, వాళ్ళు అంటారు ఎవరు చేయమన్నారండి అని. ఓకే, అంటే ఏంటి, నేను చేసే పనులు మా ఇంట్లో ఉండే నలుగురు ఐదుగురికే సుఖాన్ని ఇవ్వట్లేదు అని, కానీ నేను ఫీల్ అవుతున్నాను ఓ వాళ్ళ గురించి చేసేస్తున్నాను, రైట్. సో దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఆర్ నాట్, ఐ నీడ్ టు వెరిఫై. ఎస్, అయితే మీకు ఒక టెస్ట్ ఇస్తాను, మీరు చేయండి. ఒక చిన్న టెస్ట్ ఇస్తాను. ఓకే, ఏంటంటే ఎంతమంది మీ సుఖాన్ని కోరుకుంటున్నారో వాళ్ళ లిస్ట్ రాయండి. ఓకే, టుడేస్ డిస్కషన్, ఓకే, టుడే వీ షుడ్ హ్యావ్ డిస్కషన్. ఓకే, సో ఎంతమంది మీ సుఖాన్ని కోరుకుంటున్నారో ఆ లిస్ట్ రాయండి. ఇంకోటి, ఎంతమంది మీరు వాళ్ళ సుఖం గురించి పనిచేస్తున్నారు అనుకుంటున్నారో ఆ లిస్ట్ తయారు చేయండి. రెండు లిస్టులు కావాలి. ఈ లిస్టులలో చాలా పేర్లు ఉంటే యూ విల్ బి వెరీ హ్యాపీ పర్సన్. ఈ లిస్టులలో ఏమీ లేవనుకోండి, ఎంత మీ దగ్గర డబ్బులున్నా ఎంత సంపాదించినా సరే, అన్హ్యాపీనెస్ ఈజ్ దేర్ యాజ్ ఎ ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్ యువర్ అకౌంట్. సో సింపుల్ ఇంట్రెస్ట్, కంపౌండ్ ఇంట్రెస్ట్, కాంప్లెక్స్ ఇంట్రెస్ట్ అన్నీ వస్తూ ఉంటాయి, దట్ ఈస్ అ ప్రాబ్లం. సో రిలేషన్షిప్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్, వెరీ పవర్ఫుల్. సో మీరు ఒక ఫంక్షన్ చేశారండి, 10 మందిని ఇంటికి పిలిచారు, 9 మంది వచ్చారు, ఒకరు రాలే. ఫస్ట్ డౌట్, వాళ్ళు కావాలనే రాలే. ఎందుకు కావాలని రాలేదు, మనం వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళలేదు, అంతే కదా. ఓకే, అక్కడ డౌట్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది, మన లోపలికి వచ్చిందా వాళ్ళ లోపల ఉందా ప్రాబ్లం, మన లోపల ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే మనం అనుమానం పడ్డాం. ఏ అనుమానం, ఉద్దేశాన్ని అనుమానించాం. ఓకే, అదే వాళ్ళకు బస్ దొరకలేదు, ట్రైన్, వాళ్ళ ఇంట్లో ఎవరికో ప్రాబ్లం ఉంది, ఇవన్నీ ఇవన్నీ కాంపిటెన్స్ ప్రాబ్లమ్స్, ఉద్దేశం ప్రాబ్లమ్స్ కావు అవి. కాంపిటెన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనమే కాల్ చేస్తాం ప్రొయాక్టివ్లీ, ఏమండి వస్తున్నారా, ఎక్కడున్నారు, ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ. ఉద్దేశం అనుమానం ఉన్నప్పుడు నెక్స్ట్ డే మాట్లాడినా కానీ ఏదో ఒక వేరే రకంగా మాట్లాడదాం, ఒక ఫిల్టర్ అడ్డం వచ్చేస్తుంది మనకి, సరిగా మాట్లాడలేము. అయితే ఒక మనిషిని చూడగానే, ఒక మనిషి గురించి ఆలోచించగానే మన లోపల రిపల్షన్ వస్తుంది చూడండి, దట్ మీన్స్ వీఆర్ డౌటింగ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఓకే, అలా జరగట్లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, దట్ మీన్స్ వీఆర్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ షార్ట్ కమింగ్ ఆఫ్ ద అదర్ పర్సన్. ఎదుటి మనిషిని యాజ్ ఇట్ ఈస్గా స్వీకరించాలండి, యాజ్ ఇట్ ఈస్గా స్వీకరించాలి. ఓకే, సో దట్ ఈజ్ విశ్వాసము. ఏంటి, ఎదుటి మనిషి నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అన్న నమ్మకమే విశ్వాసం, అన్కండిషనలీ, నో కండిషన్స్. అంటే అతను ఏం చేసినా నాకు కోపం రావట్లేదు ఇంకా. ఓకే, ఇక్కడ కోపం అంటే నేను చెప్తున్న మీనింగ్ ద్వేషం అండి. ఇక్కడ కోపం అంటే మీరు గట్టిగా చెప్తారు చూడండి, దాన్ని అనట్లేదు, ద్వేషం ఉంటుంది చూడండి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు రెఫర్. ఓకే, ద్వేషం. సో ఎదుటి మనిషి మీద ఏం చేసినా సరే ద్వేషం లేకుండా ఉంటారు చూడండి, దట్ ఈస్ కాల్డ్ విశ్వాసం. దట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ రిలేటెడ్ టు దట్ పర్సన్ అన్కండిషనలీ. ఓకే, యు ఆర్ రిలేటెడ్ టు దట్ పర్సన్ అన్కండిషనలీ. సో ఇప్పుడు ఇలా అన్కండిషనల్గా మీరు రిలేట్ అయ్యే మనుషులు ఎంతమంది ఉన్నారు మీరు చుట్టూ చెక్ చేసి చూడండి ఒకసారి. అంటే వాళ్ళు ఏం చేసినా మీకు కోపం రావట్లేదు, వాళ్ళు ఎలా ఉన్నా మీతో కోపం రావట్లేదు, అలాంటి మనుషులు ఉన్నారా? ఒక్కరన్నా ఉన్నారా? కనీసం భార్య అలా ఉందా, భర్త అలా ఉన్నాడా, లేకపోతే పిల్లలు అలా ఉన్నారా? ఓకే,
రైట్ ఇంత హీట్ జనరేట్ చేసుకొని ఎక్కడ హ్యాపీగా ఉంటామండి, ఎక్కడికి వెళ్ళినా అంతే, ఎలాంటి కార్లో కూర్చున్నా అంటే, ఎలాంటి ఏసీలో కూర్చున్నా అంతే, హీట్ లోపల ఉంది యాక్చువల్లీ. ఆ హీట్ అనేది లోపల ఉంది, అది పోవాలి. అది పోవాలా లేకపోతే నైస్ బెడ్రూమ్ గురించి పనిచేయాలా? అది పోవాలి కదా. అయితే అది విశ్వాసం, దట్ ఈజ్ విశ్వాసం అండి. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అండ్ నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఓకే, సో ప్లీజ్ లిసన్ అటెంటివ్లీ. పర్సనల్ ఎగ్జాంపుల్ ఈజ్ విచ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. దిస్ ఇస్ అ కన్వర్జేషన్ విత్ బిట్వీన్ మీ అండ్ మై వైఫ్, ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్. ఎందుకంటే మా కాలేజీలో ఒకసారి స్టూడెంట్స్ గొడవ పడ్డారండి. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ క్రికెట్ మ్యాచ్ ఆడుకుంటూ ఫస్ట్ ఇయర్ వాళ్ళు గెలిచారు, సో కొట్లాడుకున్నారు. కొట్లాడుకున్న తర్వాత ఏమైంది, కాలేజ్ వాళ్ళు సరే వీళ్ళకి ఏదైనా పనిష్మెంట్ ఇద్దాము అనుకున్నారు. కానీ పనిష్మెంట్ ఇస్తే వాళ్ళకి ఎండ్ సెమిస్టర్ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, సో వాళ్ళ చదువు డిస్టర్బ్ అవుతుంది, సో వద్దులే తర్వాత చూద్దాం. అంటే సమ్మర్ వెకేషన్లో వాళ్ళని 15 రోజులు కాలేజ్కి మళ్ళీ పిలిచేసి వాళ్ళకి రిలేషన్షిప్ ఇట్లాంటి అన్ని క్లాసులు ఇద్దాము, లెక్చర్స్ అవన్నీ చేద్దామని అనుకున్నారు. సో వాళ్ళందరికీ లెటర్ పంపించారు, నాకు లెటర్ ఇచ్చారు. ఏమంటే ఆ పిల్లల్ని 15 రోజులు నేను ఎంగేజ్ చెయ్యాలి వాళ్ళు. పనిష్మెంట్ ఎవరికి, 15 డేస్ ఐ షుడ్ ఎంగేజ్ దీస్ 18 స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్. ఓకే, సో వాళ్ళకి రోజు ఏమేమి పనులు చేయాలి అవన్నీ నేను చేయాలి, ఐ హ్యావ్ టు మానిటర్ దెమ్. అయితే ఐ వాజ్ లిటిల్ డిస్టర్బ్డ్. ఎలా, ఇప్పుడు మీరు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే టైంలో ఇంకో 2 గంటలు పనిస్తే ఎలా ఉంటుందో, ఇట్ వాజ్ లైక్ దట్. ఎందుకంటే మా కాలేజీలో సమ్మర్ వెకేషన్ కొంచెం లాంగ్ పీరియడ్ అండి, 3 మంత్స్ సమ్మర్ వెకేషన్ ఉంటుంది. వీ కెన్ డూ వాట్ ఎవర్ వీ వాంట్, అంటే వీ కెన్ గో టు అదర్ కంట్రీస్, లేకపోతే ప్రాజెక్ట్స్ కానీ ఇట్లాంటివి, ఫ్రీడమ్ ఈజ్ దేర్, లాట్ ఆఫ్ ఫ్రీడమ్ ఈజ్ దేర్. ఆ 15 రోజుల్లో ఈ 3 నెలల్లో ఈ 15 రోజులు పోతాయి కదా. సో దట్ ఎడ్యుటేషన్ వాజ్ దేర్ ఇన్ సైడ్ మీ, సో ఏం చేయాలి ఏం చేయాలని. ఆ రోజు అదే టైంలో ఈ ఎంత ప్రాసెస్ జరుగుతున్న టైంలో వైఫ్ ఫోన్ చేసింది. సో నేను క్యాంపస్లోనే, IIIT క్యాంపస్లోనే ఉంటాను నేను. నా ఆఫీస్ నుంచి ఇంటికి అరౌండ్ 4 to 5 మినిట్స్ డిస్టెన్స్, జస్ట్ ఒక అంటే 300-400 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్. వైఫ్ ఫోన్ చేసింది, చెప్పాను ఇలా వస్తున్నాను, ఇంటికి వచ్చేస్తున్నాను, పని అయిపోయింది వస్తున్నాను. సో ఇంటికి వెళ్ళాను, మా ఇంటి ముందర లాన్ ఉంది, గేట్ ఓపెన్ చేశాను, లోపలికి వెళ్తున్నాను, ఇంట్లోకి వెళ్తున్నాను. సో వైఫ్ టీ తీసుకొచ్చింది, ముందే చెప్పాను కాబట్టి తయారు చేసింది, తీసుకొని వచ్చింది, బయటకు వచ్చింది. సో షీ ఆఫర్డ్ ద టీ, సో నేను చాయ్ తీసుకున్నాను, సిప్ చేశాను. సో చాయ్లో షుగర్ లేదు. సో మిస్సెస్కి చెప్పాను, సర్లా చాయ్ సప్పగా ఉంది అని. వైఫ్ ఏమన్నా తెలుసా అండి, ఈ మధ్య మన మాటలు కూడా ఇట్నే అవుతున్నాయండి. సో నేను చాలా కోపం వచ్చేసింది, కప్ప అక్కడ పగలగొట్టేసానండి. ఓకే, దట్ రియాక్షన్ ఈజ్ ఆఫ్టర్ కండక్టింగ్ సమ్ 30 వర్క్షాప్స్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్, ఐఎమ్ టెలింగ్ యూ అండ్ ఫ్రాంక్ అండి. నౌ పగలగొట్టిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ మూమెంట్ ఐ వాజ్ థింకింగ్ ఎందుకు అంత కోపం వచ్చింది, వై ఐ హ్యావ్ రియాక్టెడ్ లైక్ దట్, వాట్ ఈస్ ద రీజన్. సో వైఫ్ ఏం రియాక్ట్ అవ్వలేదు, ఆ కింద పడ్డ పీసెస్ అన్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. నేను అక్కడే మా ఇంటి ముందర ఒక పెద్ద గ్రనైట్ రాక్ అరుగులాగా ఉంది, అక్కడ కూర్చున్నాను. కూర్చొని థింకింగ్, ఏంది ఇంత రియాక్షన్ ఎందుకు వచ్చింది నా లోపల, స్పర్ ఆఫ్ ద మూమెంట్ అట్ దట్ టైం. దెన్ ఐ రియలైజ్డ్ దట్ ద డిస్టర్బెన్స్ వాజ్ బికాస్ ఆఫ్ ద కాలేజ్, దట్ థింగ్. సో అదైతే నేను సాల్వ్ చేసుకుంటాను, కానీ ఇదేం చేయాలి ఇప్పుడు. సో అలానే అక్కడే కూర్చున్నాను, ఎన్నో నరకాలు నడుస్తున్నాయి లోపల. ఓకే, ఎన్నో నరకాలు అంటే డిజైర్స్ కాన్ఫ్లిక్ట్ ఉంటేనే నరకం అంటారండి. డిజైర్స్లో కాన్ఫ్లిక్ట్ ఉందనుకోండి, దట్ ఈస్ కాల్డ్ నరకం. ఏం చెయ్యాలో తెలియట్లేదు ఆ టైంలో అనేది. సో ఐ వాజ్ ఎక్స్పీరియన్సింగ్ దట్, సో నౌ ఐ హ్యావ్ టు సార్ట్ ఇట్ అవుట్. ఒక 5 నిమిషాల తర్వాత ఏమైందంటే, మై వైఫ్ అగైన్ షీ కేమ్ అవుట్ విత్ అ న్యూ కప్ టీ అండ్ షుగర్ ఇన్ ఇట్. సో వచ్చేసి నాకు టీ ఇచ్చేసి లోపలికి వెళ్తుందన్న. లోపలికి వెళ్ళేటప్పుడు నేను మా మిస్సెస్ని రమ్మన్నాను పిలిచి, లేదు నేను పక్కన కూర్చోను, సో వీ నీడ్ టు టాక్. సో నో అంటే లాంగ్వేజ్ కాదు, ఓన్లీ సైన్ లాంగ్వేజ్తో, సో ప్లీజ్ సిట్ హియర్ అట్లా వచ్చి కూర్చుంది, పక్కన కూర్చుంది. సో ఇంకా ఎలా స్టార్ట్ చేయాలి డైలాగ్. సో ఐ టోల్డ్, సో సర్లా ఇలా జరిగింది కాలేజీలో, సో అలా డిస్టర్బ్డ్ మూడ్లో ఉన్నాను, నువ్వు అనేటప్పటికీ నీ మీద ట్రిగర్ అయిపోయాను, సో ప్లీజ్ డోంట్ మైండ్ అని మిస్సెస్తో చెప్పాను. యూనో వాట్ మై వైఫ్ టోల్డ్, నాకేం తెలుసు అండి మీరు అంతా రియాక్ట్ అవుతారని, టీవీలో డైలాగ్ విన్నాను, మీ మీద యూజ్ చేశాను. సో నౌ వాట్ హ్యాస్ హ్యాపెండ్, లెట్ అస్ అనలైజ్ దిస్ సిచ్యువేషన్. వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఏంటంటే, మనము మిస్టేక్స్ చెయ్యమని కాదండి, మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, బట్ హౌ యూ క్లోజ్ దట్,
how you close that. So that day my wife as well as me, we both acted in a responsible manner to close the issue. Now issue is closed. 2007 lo jarigindandi idi real incident. Okay, no exaggeration, exactly it happened like that. Okay, so ippudu gurtochina sare aa situation lo nenu na missus baadhyatato vyavaharinchamu anna feeling. Okay, but in our life there are so many incidents we have not closed, they are open. Okay, dananni carpet kindi tosesam andukane carpet smooth ga ledu anni undulations unnayi. Life is like that right now. So who will close your issues? You should close or somebody else should close? Ourselves should close. We always think that somebody else mistake, that person should close. When that person is doing mistake, why you are in pain? మీరు బాధపడుతున్నారంటే మీరు ఏదో చేయాలని చేయట్లేదు, అందుకే మీరు బాధపడుతున్నారు. మీరు చేయాల్సినవి చేసిన తర్వాత మీకు బాధ ఉండదండి. సో ఇఫ్ వీఆర్ ఇన్ పెయిన్ వీ హ్యావ్ టు డూ సంథింగ్, వీ హ్యావ్ టు డూ సంథింగ్, రైట్? సో నౌ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఈజ్ ఇలాంటి రిలేషన్లో ఇష్యూస్ పెట్టుకొని మీరు ఏం చేసినా సరే, నో యూ సిట్ ఫర్ మెడిటేషన్ ఆల్సో, వాట్ ఎవర్ యూస్ యూ డూ, ఓకే, యూ విల్ గెట్ ఆల్ దీస్ థింగ్స్. వస్తాయా, గుర్తొస్తాయా, గుజరా? Now what is the quality of your happiness after that? You can never be happy unless until you sort out these things. Sambandham anedi cut chesi pakkana padeyalemandi. Ippudu chalk piece viragotte sagam piece pakkana padeyesevachu. Sambandham ala kadu. Meer entha viragottina gaane adi gurtochinaaga malli pain start avutundi. Okay, right? That is the problem. Relationship you cannot cut and keep it separate. Okay, you cannot cut like that. So relationship we have to understand and fulfill. సంబంధాన్ని గుర్తించి నిర్వర్తిస్తే ఉభయ సుఖం కలుగుతుంది. ఇప్పుడు ఏమైందంటే సంబంధాన్ని గుర్తించాం బట్ వీఆర్ ప్రిటెండింగ్ మై వైఫ్, మై సన్, మై డాటర్, మై ఫాదర్, ఈ మై అనే దగ్గరే సంబంధం వచ్చింది అక్కడ. ఓకే, వాట్ ఆర్ ద డ్యూటీస్ టువర్డ్స్ మై ఫాదర్, వాట్ ఆర్ ద డ్యూటీస్ టువర్డ్స్ మై సన్, వాట్ ఆర్ ద డ్యూటీస్ టువర్డ్స్ మై డాటర్, వాట్ ఆర్ ద డ్యూటీస్ టువర్డ్స్ మై వైఫ్, ఎక్కడున్నాయి, ఎక్కడ చదువుకున్నాం, లేవు కదా, చదవలేవు కదా, రైట్? సంబంధం అంటే ఇదండి. ఈ ఆల్ 9 మూల్యాలు తెలియాలి. ఈ 9 మూల్యాలు తెలియకుండా, ఓకే, 9 మూల్యాలు తెలియడం అంటే న్యాయం అనేది అర్థమైంది నాకు అనడం. న్యాయం అనేది అర్థమైంది అంటే ఈ 9 మూల్యాలు అర్థమయ్యాయి. ఈ 9 మూల్యాలు అర్థం అవ్వకుండా పెళ్లి చేసుకుంటే బ్రతుకు అన్యాయం అయిపోతుంది. 9 మూల్యాలు కంపల్సరీ. అండ్ అందులో దిస్ ఫస్ట్ మూల్యం ఇస్ కాల్డ్ ఆధార మూల్యం, దిస్ ఇస్ కాల్డ్ ఫౌండేషన్ వాల్యూ. ఫౌండేషన్ ఆధార మూల్యము, ఫౌండేషన్ వాల్యూ. అండ్ దిస్ వన్ ఇస్ కాల్డ్ పూర్ణ మూల్యము. ప్రేమ అంటే పూర్ణ మూల్యము, ఈ విశ్వాసము అంటే ఆధార మూల్యము, ఫౌండేషన్ వాల్యూ. ఇది లేకపోతే ఏది నిలబడదండి. ఓకే, విశ్వాసం అంటే ఇది లేకపోతే ఏది నిలబడదు. అందుకనే ఇట్ ఈస్ బికమింగ్ వెరీ డిఫికల్ట్ టు అస్ టు రైట్ నేమ్స్. ఓకే, ఎంతమంది మీ చుట్టూ ఉన్నారు వాళ్ళు ఏం చేసినా మీకు ద్వేషం లేదు వాళ్ళపైన, రైట్? నో, వీ కెనాట్ రైట్ దట్ మెనీ పీపుల్. సో వాట్ ఈస్ ద క్వాలిటీ ఆఫ్ అవర్ హ్యాపీనెస్? ఒక మనిషిని చూడగానే బీపీ వచ్చేస్తుంది, చూడగానే కదా, అతను గుర్తురాగానే బీపీ వస్తుంది. అలాంటి పరిస్థితి ఇప్పుడు. అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు, ఇప్పుడు లేడు, ఇక్కడ ముందర లేడు, ముందర ఉన్నాడా, లేడు, గుర్తురాగానే బీపీ వచ్చేస్తుందండి, రైట్? సునో మేడం, ఐ విల్ టెల్ సార్. యాక్చువల్లీ సబ్జెక్ట్ ఈజ్ మచ్ బిగర్ దెన్ వాట్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ సార్. ఓకే, బట్ సమ్వేర్ వీ హ్యావ్ టు స్టార్ట్, సమ్వేర్ వీ హ్యావ్ టు స్టార్ట్. ఓకే, సమ్వేర్. ఓకే, సో నౌ వీ హ్యావ్ టు థింక్. నౌ ఇప్పుడు ఇదేంటంటే, ఇది మనకు కావాలా వద్దా, దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి. ఎస్ ఆర్ నో యూ డిసైడ్. ఓకే, విశ్వాసం అనేది ఎస్ ఆర్ నో యూ చెక్ దట్, యూ నీడ్ ఇట్, వీ నీడ్ ఇట్. ఓకే, నౌ జస్ట్ చెక్ దట్, హౌ మెనీ పీపుల్ ఆర్ వర్కింగ్ ఫర్ యువర్ హ్యాపీనెస్, హౌ మెనీ పీపుల్ ఆర్ ఇంటెండింగ్ ఫర్ యువర్ హ్యాపీనెస్, రైట్ డౌన్ దేర్ నేమ్స్, రైట్ డౌన్ దేర్ నేమ్స్ అంటున్నాను. అంటే యాజ్ అన్ ఎక్సర్సైజ్ ఐఎమ్ టెలింగ్, నాట్ నౌ బట్ ఆఫ్టర్ దిస్ ఈజ్ ఓవర్. ఓకే, యూ రైట్ డౌన్ అండ్ చెక్ హౌ మెనీ పీపుల్, ఎవరు వాళ్ళు ఏం చేసినా మీకు కూపన్ రాదండి, ద్వేషం ఉండదు వాళ్ళపైన, ఫస్ట్ థింగ్. సెకండ్,
ఓకే మీరేం చేసినా వాళ్ళకి రావట్లేదు అలాంటి వాళ్ళ పేర్లు రాయండి అసాధ్యం రైట్ మీరేం చేసినా వాళ్ళకి కోపం రాదు అంటే దట్ ఈజ్ అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ సంబడీ ఈజ్ అన్కండిషనల్లీ యాక్సెప్టింగ్ యూ అండ్ హౌ మెనీ పీపుల్ యు ఆర్ యాక్సెప్టింగ్ అన్కండిషనల్లీ దట్ ఈజ్ యువర్ లిమిట్ అందుకని అడిగాను ఓకే మీ రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు హ్యాపీగా ఉన్నారా వెళ్ళిపోయేటప్పుడు హ్యాపీగా ఉన్నారా అని ఓకే మన దగ్గర మూల్యం ఎంత ఉంటుందో అంతనే మనం ఇవ్వగలుగుతామండి ఇది దాటిన తర్వాత మనం యాజ్ ఎ ప్రెషర్ కుక్కర్లో ప్రెషర్ లాగా బాయిల్ అవుతున్నాం ముట్టుకుంటే బస్ట్ అయిపోతాం అలా ఉంది సిచ్యువేషన్ ముట్టుకుంటే బస్ట్ అవుతాం అయితే ఎటు వెళ్తున్నాం రైట్ వీ థాట్ నా ప్రోగ్రెస్ వీఆర్ ప్రోగ్రెసింగ్ వేర్ వీఆర్ ప్రోగ్రెసింగ్ రైట్ వీ డోంట్ హ్యావ్ టైమ్ ఆర్ వన్ మినిట్ ఫర్ సంబడీ టు లిసన్ పేషెంట్లీ వీ డోంట్ హ్యావ్ రైట్ చైల్డ్ వాంట్ టు టాక్ టు యూ యూ డోంట్ హ్యావ్ టైమ్ వేర్ వీఆర్ రన్నింగ్ అండ్ వీ కాల్ దట్ యాజ్ ప్రోగ్రెస్ రైట్ సో వీ టు వెయిట్ పాస్ థింక్ అబౌట్ ఇట్ వేర్ హోల్ సొసైటీ ఈజ్ గోయింగ్ వేర్ ఐమ్ ఐ గోయింగ్ రైట్ ఇప్పుడు ఏమైందంటే ఆగితే వెనకబడిపోతాను ఓకే బట్ అట్లీస్ట్ వెరిఫై వేర్ యూఆర్ గోయింగ్ అర్థమైంది కదా అందరూ బస్సులో వెళ్ళిపోతున్నారు అందరూ ట్రైన్లో వెళ్ళిపోతారు నేను కూడా ఎక్కాను ట్రైన్లో ఓకే సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్ళండి చూడండి ఒక ప్రతి ట్రైన్కి ఒకటి రాస్తుందండి ఏదో ఒకటి అదో ఒకటి తిరుపతి ఒకటి ఖమ్మము ఇంకోటి ఎక్కడో విజయవాడ ఇవన్నీ వెళ్తున్నాయి ఒక ట్రైన్ ఉంది మీరు ఎక్కుతున్నారు ఓకే ఏమీ రాసలేదు ఎక్కుతారు అలాంటి ట్రైన్ ఓకే ప్రెజెంట్లీ వీఆర్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ ట్రైన్ వేర్ ఇట్ ఈస్ గోయింగ్ వీ డోంట్ నో ఓకే సడన్లీ సంబడీ పర్చేస్డ్ కార్ ఓకే ఆల్ మై లైఫ్ 5 ఇయర్స్ ఐ స్పెండ్ ఆన్ పర్చేసింగ్ కార్ సడన్లీ సంబడీ ఇంక్రీజ్డ్ వన్ రూమ్ ఇన్ హిస్ హౌస్ నౌ 20 ఇయర్స్ ఐ స్ట్రగుల్ టు ఇంక్రీజ్ వన్ మోర్ రూమ్ ఓకే మై ఫాదర్ హెస్ ఆల్రెడీ గివెన్ మోర్ బిగ్గర్ హౌస్ దెన్ ఐ నీడ్ ఓకే సో దిస్ ఈజ్ అ మ్యాడ్ రేస్ వీ హ్యావ్ టు స్టాప్ ఓకే నిలబడి ఆపి సరైన డైరెక్షన్ సొసైటీకి చూపించేవాడు టీచర్ సార్ ఓకే టీచర్ షుడ్ స్టాండ్ లుక్ ఎట్ థింగ్స్ అండ్ షో రైట్ డైరెక్షన్ టు సొసైటీ ఓకే సో దట్స్ వై దిస్ ఎఫర్ట్ ఈజ్ ఫస్ట్ టు టీచర్స్ ఇఫ్ వీ స్టాండ్ ప్రాపర్లీ సొసైటీ విల్ ఆటోమేటికలీ ఎటు వెళ్ళినా సరే మళ్ళీ బ్యాక్ వచ్చి కూర్చుంటుంది ముందర ఓకే సో దిస్ టు అండర్స్టాండ్ దట్ సో ఐ వాజ్ డిస్కసింగ్ బికాస్ దెర్ వాజ్ స్లైట్ ఎజిటేషన్ దట్ వీ నీడ్ టు డిస్కస్ రిలేషన్స్ ఐ హవ్ స్టార్టెడ్ రిలేషన్షిప్ అదే రిలేషన్షిప్ ఇస్ అ టాపిక్ ఆఫ్ థర్డ్ డే ఓకే సో విశ్వాసము ఓకే దిస్ ఈజ్ ఆధార మూల్యము ఫౌండేషన్ వాల్యూ ఓకే సో నౌ ఇట్స్ ఓపెన్ ఫర్ డిస్కషన్ ఎనీ క్వశ్చన్ ఇస్ దేర్ ఐ వుడ్ లైక్ టు ఆన్సర్ What sir? I'll talk about that later. Okay. How about singles, sir? What sir? Singles. No, this is not only about marriage, no. Single person will interact with many people. Any two people. Okay. ఇండివిజువల్ టు ఇండివిజువల్ ఇదేంటంటే మన లోపల మూల్యాలు ఉన్నాయి అని ఫ్రీగా టెస్ట్ చేసుకోవడానికి దొరికిన టెస్ట్ బెడ్ ఫ్యామిలీ అండి ఫ్రీగా నో కాస్ట్ ఫ్యామిలీలో అన్ని ఫ్రీ ఇన్ఫ్యాక్ట్ ఈ 9 మూల్యాలలో అన్నీ ఫ్రీ అండి మమత తప్ప అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మమతకే డబ్బులు అవసరం మిగతా అన్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ నో మనీ ఇన్వాల్వ్డ్ మనీ ఈజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ మమత ఐ విల్ టాక్ అబౌట్ దట్ లేటర్ యా ప్రేమ ఐల్ టాక్ సార్ ప్రేమ ఓకే దెర్ ఈజ్ ఎ ఎక్స్టెన్షన్ ఆఫ్ స్నేహము ఈజ్ రిలేటెడ్ టు ప్రేమ స్నేహము అంటే ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు అదర్ పర్సన్ ఎదుటి మనిషితో నాకు సంబంధం ఉంది అని స్వీకరించడాన్ని స్నేహము అంటామండి ఎదుటి మనిషికి నాకు సంబంధం ఉంది అని స్వీకరించడాన్ని స్నేహము అంటాం ఓకే ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు అదర్ పర్సన్ ఈజ్ కాల్డ్ అఫెక్షన్ అండ్ ఐఎమ్ రిలేటెడ్ టు యూ దిస్ ఈజ్ అఫెక్షన్ ఐఎమ్ రిలేటెడ్ టు ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ కాల్డ్ ప్రేమ దట్ ఈస్ లవ్ లవ్ ఈజ్ దట్ ఓకే లవ్ ఈజ్ కాల్డ్ పూర్ణ మూల్యము అది ఆధార మూల్యం ఇది పూర్ణ మూల్యము ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఎవ్రీ పర్సన్ ఈజ్ కాల్డ్ లవ్ ఓకే ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు అదర్ పర్సన్ ఈజ్ కాల్డ్ అఫెక్షన్ స్నేహం ఎక్స్టెన్షన్ ఆఫ్ స్నేహము ఈజ్ ప్రేమ ఓకే ప్రేమ అంటే మనం ఇప్పుడు జనరల్ రెగ్యులర్ లాంగ్వేజ్లో యూజ్ చేస్తున్నాం నేను ప్రేమ ఐఎమ్ నాట్ యూజింగ్ దట్ డెఫినేషన్ ద డెఫినేషన్ వాట్ ఐఎమ్ యూజింగ్ లెట్ అస్ వర్క్షాప్ పరంగా ఇది యూజ్ చేద్దాం ఓకే ఎస్ సార్ క్వశ్చన్ మైక్ 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 మైక్
ట్రస్ట్ అండ్ ఫెయిత్ సేమ్ సార్ ఫెయిత్ అంటే ద ఫెయిత్ దట్ అదర్ పర్సన్ ఇంటెండ్స్ ఫర్ మై హ్యాపీనెస్ ఈజ్ ట్రస్ట్ ఓకే ఫెయిత్ నమ్మకం ఓకే ఎదుటి మనిషి నా సుఖాన్ని కోరుకుంటున్నాడు అన్న నమ్మకమే విశ్వాసం దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూజింగ్ దట్ నేను ఆధారపడదగిన వ్యక్తి అనుకోవడం కూడా ఫెయిత్ ఏమో సార్ ఓకే ఎస్ ఎస్ బట్ ఆధారం అంటే దేని గురించి ఆధారం నేను ఎలా ఉన్నా ఇతను స్వీకరిస్తాడు అదే కదా రైట్ అవునా కదా చూడండి ఒకసారి ఆధారము అంటే ద పర్సన్ ఈజ్ అక్సెప్టింగ్ యువర్ షార్ట్ కమింగ్స్ డిపెండబుల్ అంతే కదా దట్స్ వాట్ ఈస్ దిస్ ఐమ్ టాకింగ్ ఆన్ దట్ విశ్వాస్ వెరీ పవర్ఫుల్ కాన్సెప్ట్ ఓకే నో వాట్ హ్యాపెన్స్ యూజువల్లీ విశ్వాసం తర్వాత కొంచెం సైలెన్స్ స్టార్ట్ అవుతుంది యూజువల్ టెండెన్సీ ఓకే ఆల్ అవర్ ఎడ్యుటేషన్స్ ఆల్ దీస్ థింగ్స్ స్లోలీ స్టార్ట్ సెట్లింగ్ డౌన్ ఓకే రైట్ ఎందుకంటే దిస్ విల్ ఫోర్స్ అస్ టు థింక్ ఆన్ అస్ రైట్ నో ఇంకెవరో సుఖంగా ఉంటే ఏంటి యూ నీడ్ హ్యాపీనెస్ ఎస్ ఆర్ నో దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ అండర్స్టాండింగ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అండర్స్టాండింగ్ ఎక్కడ ఏం జరిగితే ఏం చేస్తారు మీరు రైట్ ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ మీ ఫస్ట్ ఐ నీడ్ అండర్స్టాండింగ్ ఫర్ దట్ దిస్ ట్రస్ట్ ఈజ్ వెరీ వెరీ ఎసెన్షియల్ ఆధార మూల్యం అయితే నేను ఎదుటి మనిషితో డీల్ చేస్తున్నప్పుడు ఉద్దేశము సామర్థ్యం రెండు ఉన్నాయి ఉద్దేశాన్ని అనుమానిస్తున్నాను సామర్థ్యాన్ని అనుమానిస్తున్నాను ఉద్దేశాన్ని అనుమానించాననుకోండి వ్యతిరేకత పెరుగుతుంది సామర్థ్యాన్ని అనుమానించాలనుకోండి బాధ్యత పెరుగుతుంది ఓకే మా పిల్లలు మంచి వాళ్ళు కాదండి వాళ్ళు చెప్పినా వినరు ఏమనుమానించాం అక్కడ ఓకే చెప్పేటట్టు చెప్తే వింటారు ఓకే సో ఇప్పుడు ఏంటి సామర్థ్యం ఎవరి సామర్థ్యం ఎక్కువ ఉండాలి నా సామర్థ్యం ఎక్కువ ఉండాలా పిల్లల సామర్థ్యం ఎక్కువ ఉండాలా ఓకే ఎప్పుడైతే మన సామర్థ్యం ఎక్కువ ఉంటుందో ఆటోమేటికలీ సొల్యూషన్ గోస్ ఓకే ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ టాకిల్ చేసే సామర్థ్యం మన సామర్థ్యం తక్కువ ఉంది అనుకోండి వీ డోంట్ యాక్సెప్ట్ దట్ వీ హ్యావ్ ఎ షార్ట్ కమింగ్ వీ పుట్ ద బ్లేమ్ ఆన్ ద అదర్ పర్సన్ రైట్ వెన్ వీ పుట్ ద బ్లేమ్ ఆన్ ద అదర్ పర్సన్ దట్ మీన్స్ వీ నో ఇట్ వీ హ్యావ్ రైట్ అండర్స్టాండింగ్ సో రైట్ అండర్స్టాండింగ్ ఉన్నవాళ్ళు సొల్యూషన్ చెప్పాలా రైట్ అండర్స్టాండింగ్ లేని వాళ్ళు సొల్యూషన్ చెప్పాలా ఉన్నవాళ్ళే చెప్పాలా సో దిస్ ఫోర్సెస్ అస్ టు అండర్స్టాండ్ అవర్ సెల్ఫ్ ఏది వాళ్ళ ఉద్దేశాన్ని అనుమానిస్తున్నా సామర్థ్యాన్ని అనుమానిస్తున్నా సామర్థ్యాన్ని అనుమానిస్తే బాధ్యత పెరుగుతుంది ఐ విల్ వర్క్ ఫర్ సొల్యూషన్ ఉద్దేశాన్ని అనుమానిస్తే ఐ విల్ స్పాయిల్ ద సిచ్యువేషన్ ఇంకా వర్స్ చేసేస్తాను దాన్ని ఇంకా స్ట్రెయిన్ క్రియేట్ చేస్తాను సిచ్యువేషన్లో ఇక్కడ ఏంటంటే ఐ విల్ వర్క్ ఫర్ ద సొల్యూషన్ ఐ విల్ గివ్ సొల్యూషన్స్ సార్ విశ్వాసంని పెంచుకోవాలి అనుకుంటే మనం చేయాల్సింది ఏంటి అంటే ఈ వాళ్ళ ఉద్దేశాన్ని మనం చూడాలా లేదు వాళ్ళ సామర్థ్యాన్ని చూడాలి ఉదాహరణకి ఒక ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఉంటాడు ఒక కొత్త డాక్టర్ ఉంటాడు కానీ పేషెంట్ ఏమనుకుంటాడంటే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళడమే మంచిది అని అనుకుంటాడు ఇక్కడ విశ్వాసం అనేది ఎలా పెరిగింది అంతే అంటే అందులో కూడా స్థాయిలు ఉంటాయా అవును సార్ ఆ స్థాయిలు ఎలా పనిచేస్తాయి ఎస్ సి విశ్వాసం ఉంటే సి కాంపిటెన్స్ అండ్ ఇంటెన్షన్ సో ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే ఇన్ఎక్స్పీరియన్స్డ్ అయినా సరే దట్ పర్సన్ ఈజ్ నాట్ హార్మింగ్ యూ ఓకే దట్ పర్సన్ ఈజ్ నాట్ హార్మింగ్ యూ ద పర్సన్ ఈజ్ మోర్ కాంపిటెంట్ అండ్ స్లైట్లీ లెస్ కాంపిటెంట్ రైట్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్తో కాంపిటెన్స్ పెరిగింది ఓకే ఎక్స్పీరియన్స్ లేనప్పుడు కాంపిటెన్స్ తక్కువైంది బోత్ ద డాక్టర్స్ ఆర్ ట్రీటింగ్ వెల్ రైట్ సో ఇక్కడ దీని క్వశ్చన్ లేదు అక్కడ ఇదే దీని క్వశ్చనే అంతే సో నౌ యూ హ్యావ్ ఎ చాయిస్ అవును సార్ కరెక్టే అదే ఆ ఫీలింగ్ యూ గో టు ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ ఆర్ లెస్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్ యువర్ ట్రీట్మెంట్ ఈజ్ ష్యూర్ ఇప్పుడు ఏమైందంటే లెస్ ఎక్స్పీరియన్స్డ్ వాడిని చూసి వాడి ఈ ఏమంటారు వీ డోంట్ ట్రస్ట్ దట్ పర్సన్ దట్ మీన్స్ వీఆర్ డౌటింగ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద పర్సన్ ఓకే ఇట్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్ విచ్ నీడ్ టు బి డౌటెడ్ ఇట్ ఈస్ ద కాంపిటెన్స్ విచ్ కెన్ బి డౌటెడ్ రిలేషన్ చేంజ్ అయింది కదా సార్ అక్కడ రిలేషన్ మారింది కాబట్టి మారిపోయింది అందుకనే సంబంధం ఉన్న దగ్గర లెక్కలు రావండి దెర్ ఇస్ నో క్యాల్కులేషన్ సంబంధం ఉన్న దగ్గర సంబంధం లేని దగ్గరే లెక్కలు వస్తాయి నీకు ఇంత ఇచ్చాను నీకు అంత ఇచ్చాను అనేది ఓకే సో మీ పిల్లలకి చెక్ చేసి చూడండి ఒకసారి రైట్ వెన్ వీఆర్ రిలేటెడ్ టు అవర్ సన్ ఆర్ డాటర్ ఓకే ఆర్ యు ఆర్ నాట్ కౌంటింగ్ దట్ ఓకే స్లోలీ వెన్ రిలేషన్షిప్ ఈస్ కమింగ్ డౌన్ దెన్ కౌంటింగ్ ఈజ్ స్టార్టింగ్
there is no count. There is no count when there is relationship. When there is no relationship, then there is count. Okay, so this is very important thing for us to understand. Relationship unna daggara em avutundante na daggara em undo nee daggara adu undi. There is advertisement recently in TV which is coming. Naad anedi needeno need anedi naadena. That is telling the trust actually. So intention and competence, right? Ippudu em ayyindante ikkada intention ekkada undi, competence ekkada undi, I will show here in self. Yeah, this one. This is actually intention, this is competence. Okay, you cannot doubt this portion of the other person. This is competence of the other person, this is intention of the other person. Can you doubt intention of your? Meer uddesha purvakanga evaranna baadha pedutunnara check chesi chudandi ok sari. Okay, meer velthu velthu mee chethilo nunchi kappu jaari poyi kinda paddadu ankonde, by mistake padipoyindi adi. Adhe vere vaallu padesthe vaadu kavalane padesadu. చిన్న చిన్న దాంట్లో కూడా చెక్ చేసి చూడండి ఒకసారి, రైట్? వేరే వాడు చేస్తే కావాలని చేశాడు, మనం చేస్తే బై మిస్టేక్ అయిపోయింది, రైట్? ఈ బై మిస్టేక్ అని ఎందుకు అనుకుంటున్నాము? మన ఇంటెన్షన్లో ప్రాబ్లం లేదు, కాంపిటెన్స్లోనే ప్రాబ్లం ఉంది. వేరేవాడి కాంపిటెన్స్లో లోపం కూడా ఉద్దేశం అనుమానించేస్తాం. సో ఉద్దేశము సామర్థ్యము వెరీ వెరీ పవర్ఫుల్ టూల్స్. ఉద్దేశము సామర్థ్యము, ఎదుటి మనిషి ఉద్దేశాన్ని అనుమానిస్తే వ్యతిరేకత పెరుగుతుంది, ఎదుటి మనిషి సామర్థ్యాన్ని అనుమానిస్తే బాధ్యత పెరుగుతుంది. ఓకే, ఈ ఉద్దేశాన్ని ఎందుకు అనుమానిస్తున్నాము? ఎందుకంటే మన లోపల చాలా మాన్యతలు నాటుకున్నాయి చిన్నప్పటి నుంచి. మన శిక్షా సంస్కారంలో వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల, మన సొసైటీ నుంచి చూడడం వల్ల చాలా మాన్యతలు నాటుకున్నాయి. ఎవరిని నమ్మొద్దు. ఓకే, దిస్ బీయింగ్ టోల్డ్ టు అస్ అండ్ వీ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్. ఓకే, జస్ట్ చెక్, మిమ్మల్ని ఎవరు నమ్మట్లేదు, వాట్ ఈస్ దట్ ఫీలింగ్? ఇట్ ఈస్ ఫీలింగ్ కిల్లింగ్ ఫీలింగ్ ఆర్ వెరీ వెరీ గుడ్ ఫీలింగ్? అంతే కదా. ఓకే, రైట్, మీరు అందరినీ ఏమంటారు అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేయడం మీ చేతిలో ఉందా, లేకపోతే అందరూ మిమ్మల్ని అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేయడం మీ చేతిలో ఉందా? మీరే అన్కండిషనల్గా యాక్సెప్ట్ చేయాలి కదా, రైట్? సో అలాంటి సిచ్యువేషన్ని బట్టి యూ విల్ ఎనీవే డూ ఇట్. సో దట్స్ వాట్ ఈస్ దేర్. అయితే మన లోపల మాన్యతలు ఎలా నాటుకుంటున్నాయి, ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. ఓకే, విచ్ హ్యాపెన్ ఇన్ మై హోమ్ అగైన్, మీ అండ్ మై సన్. I have two kids, Ganesh and Dinesh. Okay, Ganesh is now 11 years old and Dinesh 8 years old. Okay, మా పెద్దబ్బాయి చిన్నగా ఉన్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. అయితే మా పెద్దబ్బాయి అప్పుడు 5th ఇయర్ బర్త్డే అప్పుడు నేను ఒక సైకిల్ కొనిచ్చాను, అది 3-wheel సైకిల్. సో వాడు అటు ఇటు తిరుగుతున్నాడు, ఇంటి ముందర పెద్ద లాన్ ఉందండి. సో అటు ఇటు తిరుగుతున్నాడు వచ్చేసి, తర్వాత అబ్బాయిని పిలిచాను, గణేష్ తొందరరా స్కూల్కి రెడీ అవ్వాలి. మా అబ్బాయి ఏమంటే, నాన్న సైకిల్ లోపల పెడతావా, తర్వాత పెడతాను రా, నువ్వు ఫస్ట్ రెడీ అవ్వు. నో నో నో, ఇప్పుడే పెట్టాలన్న, నేను చెప్తున్నాను కదా తర్వాత పెడతాను, నువ్వు రెడీ అవ్వు ఫస్ట్ అని. దెన్ హీ ఇన్సిస్టెడ్, లేదు ఇప్పుడే పెట్టాలని. నేను ఫ్యాట్ అని ఒకటి వేసాను, ఏం చెప్తిన పడట్లేదా అట్లా అని. బికాస్ ఆఫ్ సమ్ ఎడ్యుటేషన్ ఐ వాజ్ హ్యావింగ్, దెన్ ఐ హిట్ స్లాప్డ్ మై సన్. దెన్ వాడు ఏడ్చాడు కొద్దిసేపు, దాని తర్వాత స్కూల్కి రెడీ అయ్యాడు, స్కూల్లో డ్రాప్ చేశాను. అయితే వాడు అడిగింది ఏంటి, సైకిల్ తీసి లోపల పెట్టాలి. సో సైకిల్ని లిఫ్ట్ చేసి ఇంట్లో తీసుకొచ్చి పెట్టడానికి కనీసం జస్ట్ ఒక 10 సెకండ్లు పడతాయండి, 10-15 సెకండ్లు పడతాయి. ఐ కుడ్ నాట్ డూ దట్, రైట్? తర్వాత కొట్టిన తర్వాత నుంచి ఐ వాజ్ థింకింగ్, ఎందుకు కొట్టాను, అసలు ఏమైంది, వాట్ హ్యాపెండ్? ఐ కుడ్ హ్యావ్ డన్ ఈజీలీ. ఓకే, చేశాను కూడా తర్వాత పని, బట్ ఐ వాజ్ ఫీలింగ్ వై ఐ డిడ్ లైక్ దట్. సో దెర్ వాజ్ లైట్ డిస్టర్బెన్స్ త్రూ అవుట్ ద డే, అదే వై ఐ డిడ్ లైక్ దట్, వై ఐ డిడ్ లైక్ దట్. సో ఐ కుడ్ హ్యావ్ ఏమంటారు, వాడితో సరిగా మాట్లాడితే అయిపోయింది ఇవన్నీ. సో స్కూల్కి వెళ్ళాడు వాడు, స్కూల్ నుంచి రిటర్న్ వచ్చాడు, 3:30కి రిటర్న్ వచ్చాడు, దాని తర్వాత ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత దట్ డే వైఫ్ వాజ్ టాకింగ్ టు మీ అండ్ ఇన్సిడెంటల్ ఏదో మాటల్లో మా మిస్సెస్ చెప్పింది, వాడు లంచ్ తినలేదండి ఇవాళ గణేష్ అని చెప్పింది. ఓకే, నేను అడిగాను మొత్తం తినలేదా లేకపోతే కొంచెం తిన్నాడా అని. ఓకే, యూజువల్గా ఐ డోంట్ ఆస్క్ దట్ క్వశ్చన్స్. ఓకే, సో షీ వాజ్ లిటిల్ సర్ప్రైజ్, ఏంది ఎప్పుడు అడగంది ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నాడు. ఎందుకంటే నేను వాడిని కొట్టాను కాబట్టి దెర్ వాజ్ డిస్టర్బెన్స్ ఆల్ దట్ ఐ నో ఇట్, మై వైఫ్ డజంట్ నో దట్. సో షీ సెడ్, అసలు ఏమి ముట్టలేదండి వాడు, బాక్స్ అలానే తీసుకొచ్చాడు. సో చాలా అంటే బాధ అయింది నాకు. సో తర్వాత తొందరగా ఇంటికి వెళ్ళిపోయాను, అరౌండ్ 4:30 రైట్ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా అబ్బాయి ఆడుకుంటున్నాడు, వాడిని పిలిచాను, గణేష్ ఇట్రా. వచ్చిన తర్వాత, నీ కోపం వచ్చిందా రా అంటే, లేదు. లేదు నిజంగా చెప్పు, కోపం వచ్చిందా అంటే, అవును అన్నాడు. ఓకే, ఎందుకు వచ్చింది అంటే, నువ్వు కొట్టావు కదా. అయితే నేను ఎందుకు కొట్టానో తెలుసా అంటే, ఏమో నాకు తెలియదు కానీ నువ్వు కొట్టావు.
చెప్పాను, నువ్వు నన్ను సతాయించావు కదా అందుకని నేను కొట్టాను. యు నో వాట్ మై సన్ టోల్డ్ దట్ డే, నువ్వే చెప్పావు కదా నాన్న సైకిల్ బయట పెడితే ఎవరన్నా ఎత్తుకెళ్ళిపోతారని. రైట్ నౌ హూ టోల్డ్ దిస్? ఐ టోల్డ్ మై సన్. రైట్ హీఈస్ ఫాలోయింగ్ దట్. దెన్ నా కన్వీనియన్స్ గురించి నేను చేయట్లేదా పని? ఇప్పుడు ఎవర్ బిహేవియర్ ఈజ్ ర్యాండమ్, ఎవర్ బిహేవియర్ ఈజ్ డెఫినెట్. ఓకే, హీస్ బిహేవియర్ ఈజ్ డెఫినెట్ నాట్ అకార్డింగ్ టు అండర్స్టాండింగ్ అండి. హీస్ బిహేవియర్ ఈజ్ డెఫినెట్ బికాస్ హీ ఈస్ ట్రయింగ్ టు ఫాలో, దట్స్ ఆల్. ఓకే, అండర్స్టాండింగ్ తర్వాత వచ్చేది. హీఈస్ ట్రయింగ్ టు ఫాలో. రైట్, ఇప్పుడు నౌ ఐ టోల్డ్ సంథింగ్ అండ్ నెక్స్ట్ మూమెంట్ ఐ డోంట్ వాంట్ టు ఫాలో ఇట్. క్లియర్? సో ఈ రకంగా ఏంటంటే మనము ఏదన్న చెప్పిన తర్వాత మాన్యతలు అనేవి పెట్టేస్తున్నామంట లోపల. సో హీ వాజ్ బిలీవింగ్ దాట్ సైకిల్ బయట పెడితే ఎవరైనా తీసుకెళ్ళిపోతారని హీ వాంటెడ్ టు ఫాలో దట్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ మైన్. ఓకే, సో దెన్ ఇట్ చేంజ్డ్ ఆఫ్టర్ సమ్ టైమ్. దెర్ ఆర్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ విచ్ ఆర్ నాట్ చేంజింగ్ త్రూ అవుట్ లైఫ్. హీ ఈస్ ఫాలోయింగ్ దట్. వాట్? అరే చీకట్లో వెళ్ళొద్దురా, ఓకే నువ్వు అన్నం తిను లేకపోతే దయ్యం వస్తుంది చెప్పాం కదా ఇవి. సో దెన్ హీ ఈస్ ఫియరింగ్ డార్క్నెస్ ఆల్వేస్. రైట్, సో మెనీ థింగ్స్ వీ టోల్డ్ విచ్ వీ హ్యావ్ నాట్ వెరిఫైడ్. అవి వెరిఫైడ్? రైట్, అలాంటి ఒక మాన్యతనే డబ్బులు ఎక్కువంటే సుఖంగా ఉంటాము. రైట్, డబ్బులు ఎక్కువంటే సుఖంగా ఉంటాము. దట్ మీన్స్ ఎవ్రీ రిచ్ పర్సన్ షుడ్ బి హ్యాపీ నౌ. ఈజ్ ఇట్ హ్యాపెనింగ్? నాట్ హ్యాపెనింగ్. రైట్, నాట్ హ్యాపెనింగ్. బట్ దిస్ కైండ్ ఆఫ్ కండిషనింగ్స్ ఆర్ దేర్ ఇన్సైడ్ అస్. ఓకే, మంచి బట్టలు వేసుకుంటేనే సమాజంలో విలువ ఉంది, ఉందా? చెక్ చేసి చూడండి ఒకసారి, మీరు ఎంతమందికి విలువిస్తున్నారు వాళ్ళు వేసుకునే బట్టలను చూసి? ఆర్ యూ గివింగ్ రెస్పెక్ట్ లైక్ దట్ ఆర్ ఆర్ యూ గివింగ్ రెస్పెక్ట్ బై ద బిహేవియర్ ఆఫ్ ద అదర్ పర్సన్? బట్ దిస్ కండిషనింగ్ ఈజ్ దేర్. ఎలా? మనకు వస్తుంది. ఓకే, మనకు వస్తుంది. ఇవన్నీ మాన్యతలు అండి. ఈ రైట్ అండర్స్టాండింగ్ అంటే ఏంటంటే మాన్యతలు ఇక్కడ ఉంటాయన్ని. ఇగో ఇక్కడ ఈ మెమరీ ఇక్కడ ఉందండి, ఈ మెమరీలో ఉంటాయి అన్ని మాన్యతలు. ఈ మాన్యతలు అన్నీ తీసేయాలంటే ఒకటొకటి తీసి ఇక్కడ పెట్టాలి. సహజ స్వీకృతి ఆధారంగా పరీక్షించండి, ఉభయ సుఖాన్ని ఇస్తుందా లేదా చూడండి. దెన్ స్లోలీ ఇట్ కమ్స్ త్రూ రియలైజేషన్. త్రూ రియలైజేషన్ మెనీ థింగ్స్ విల్ బి ఫిల్టర్డ్ అవుట్. ఓకే, 100, 200, 300 ఎన్నో ఉన్నాయి లోపల, 1000 ఉన్నాయి, ఓకే 1,00,000 ఉన్నాయి. అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నా కొద్దీ యూ ఫీల్ అట్ పీస్ స్లోలీ, వన్ బై వన్. ఓకే, సో దట్స్ వాట్ హ్యాపెన్స్. ఓకే, చాలా మాన్యతలు ఉన్నాయండి, చాలా మాన్యతలు ఉన్నాయి. ఐల్ గివ్ వన్ ఎగ్జాంపుల్ అండ్ యా బిఫోర్ వీ క్లోజ్ ఐల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. ఎగ్జాంపుల్ ఏంటంటే, దీస్ హైపోథెటికల్ ఎగ్జాంపుల్ అండి, ఇది హైపోథెటికల్ ఎగ్జాంపుల్ జస్ట్ టు క్లియర్ ద కాన్సెప్ట్, దట్స్ ఆల్. టు మేక్ ద కాన్సెప్ట్ క్లియర్ ఐఎమ్ గివింగ్ యూ హైపోథెటికల్ ఎగ్జాంపుల్. ఒక హాస్పిటల్ ఉంది, ఆ హాస్పిటల్లో చాలా వార్డ్స్ ఉన్నాయి. ఆ వార్డ్స్లలో ఒక వార్డ్ ఎలా ఉందంటే చనిపోవడానికి దగ్గరగా ఉన్న వాళ్ళని అక్కడ పెట్టారు. సో ఆ వార్డులో చాలా మంచాలు ఉన్నాయి. ఒక మంచం ఎలా ఉందంటే ఒక హయ్యర్ రేజ్డ్ ప్లాట్ఫామ్ మీద ఉంది. ఓకే, అక్కడ ఎవరికి ప్లేస్ ఇస్తారు అంటే ఎవరైతే చనిపోవడానికి దగ్గరగా ఉన్నారో వాళ్ళకి ప్లేస్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద కిటికీ ఉంది, వాళ్ళు బయట చూడొచ్చు, దే కెన్ సీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్. మిగతా వాళ్ళందరికీ యాక్సెస్ లేదు. సో అక్కడ కూర్చుని అక్కడ పడుకున్న మనిషి, అక్కడ కూర్చున్న మనిషి అందరితో చెప్తుంటారన్నమాట, ఇక్కడ ప్లే గ్రౌండ్ ఉంది, అందరు ఆడుకుంటున్నారు, సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్, పిట్టలు వస్తున్నాయి, ఇవన్నీ చెప్తుంటాడు. కింద ఉన్న వాళ్ళందరూ దే ఆర్ ఫీలింగ్, అరే ఇతను ఎంజాయ్ చేస్తున్నాడు బాగా. ఓకే, హూ విల్ గో దేర్? దోస్ ఎనీబడి హూ ఈజ్ అబౌట్ టు డై ఫ్యూ డేస్, ఇన్ ఫ్యూ డేస్ దట్ పర్సన్ విల్ గో. సో ఒకరోజు ఆయన చచ్చిపోతాడు. అక్కడ చచ్చిపోయిన తర్వాత కొంతమంది సాడ్గా ఫీల్ అవుతారు, కొంతమంది హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎవరు హ్యాపీగా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది? ఛాన్స్ ఉన్న వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. సో దెన్ దేర్ ఇస్ సెలెక్షన్ ప్రాసెస్. సో ఫైనల్లీ ఇద్దరు ఫైనలిస్టులు వస్తారనమాట. ఫైనల్ ఒక అతనికి 5 రోజులు ఉంటాయి, ఇంకో అతనికి 8 రోజులు ఉంటాయి. సో ఎవరు వెళ్ళాలి అక్కడికి? అయితే 8 రోజులు ఉన్న అతను ఆలోచిస్తాడు, వీడు 5 రోజులు అక్కడ ఉంటే నాకు మిగిలేదు 3 తర్వాత. వాడు ఇంకా హెల్త్ను పాడు చేసుకుంటాడు, పాడు చేసుకొని 4 రోజులకు వచ్చేస్తాడు. సో ఇప్పుడు ఎవరు వెళ్ళాలి అక్కడికి? 8 రోజులు 4 రోజులకు వచ్చాడు అతను, వెళ్తాడు అక్కడికి, సెలెక్ట్ అయిపోయాడు, వెళ్ళాడు. ఇదంతా జరిగేటప్పటికి చీకటి అయిపోయింది. సో అతను బయట చూస్తున్నాడు, ఏం కనబడట్లేదు, చీకటి ఉంది, నిద్ర పట్టట్లేదు ఆయనకి. తొందర చూసేయాలి, అందరికీ చెప్పాలి ఇవన్నీ. సో ఫైనల్లీ తెల్లారైంది, అతను కిటికీ ఓపెన్ చేశాడు, ఏమీ లేదు, అక్కడ గోడ ఉంది, నథింగ్. సో ఇప్పుడు ఏం చేయాలి?
ఇప్పుడు ఇక్కడ గోడు ఉంది ఏమి లేదని కింద ఉన్న వాళ్ళకి చెప్తే వాళ్ళు నన్ను ఫూల్స్గా చూస్తారు. ఎందుకంటే 8 రోజులు బతకాల్సిన వాడిని 4 రోజుల కిందకి వచ్చేసాను, అందరు అరే నువ్వు పిచ్చోడి అంటారు. ఓకే, దెర్ ఇస్ ఎ ప్రాబ్లమ్ అండ్ ఐ కెనాట్ గో డౌన్ ఇన్ దేర్ ఐస్. అతను ఏమంటారంటే ఇక్కడికి ఎవరన్నా రావాలంటే నేను చనిపోయిన తర్వాతే వస్తారు అక్కడికి. ఓకే, సో దెన్ హీ స్టార్టెడ్ కుకింగ్ స్టోరీస్. కొత్తగా ఎయిర్పోర్ట్ కట్టారు ఇక్కడ, ఫ్లైట్లు ఎగురుతున్నాయి అట్లా, రైట్? సో అవర్ సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. ఓకే, అవర్ సిచ్యువేషన్ ఈజ్ లైక్ దట్. వీఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద థింగ్స్ యాజ్ ఇట్ ఈస్ అండ్ టెల్లింగ్ యాజ్ ఇట్ ఈస్. వీఆర్ ఎగ్జాగరేటింగ్ థింగ్స్. వీఆర్ నాట్ షేరింగ్ అవర్ థింగ్స్ ఇన్ ఎ నార్మల్ మేనర్ టు అదర్స్. వీ ఆల్వేస్ వాంట్ అవర్ నేమ్ టు బి బిగ్, రైట్? దట్ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్ టు అస్. దట్ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్ టు అస్. వీఆర్ ఓవర్ ఎవాల్యుయేటింగ్ అవర్ సెల్ఫ్, ఓవర్ ఎవాల్యుయేటింగ్, రైట్? ద మూమెంట్ వీ ఓవర్ ఎవాల్యుయేట్, దెర్ ఈస్ అ ప్రెషర్ ఇన్సైడ్ అస్, రైట్? ఇఫ్ వీ ఎవాల్యుయేట్ ఇన్ ఎ రైట్ మేనర్, దెన్ వీ అవర్ థింగ్స్ విల్ గో ఇన్ ఎ నార్మల్ డైరెక్షన్. దట్ ఈజ్ యాక్చువల్లీ కాల్డ్ రెస్పెక్ట్, సమ్మానము. సమ్మానము అంటే మీనింగ్ రైట్ ఎవాల్యుయేషన్. ఆ సమ్మానం చేయకుండా మనం ఏం చేస్తున్నాము అంటే రాంగ్ ఎవాల్యుయేషన్ చేస్తున్నాం, అది అవమానం. అవమానము అంటే 3 టైప్స్ ఆఫ్ అవమానం. ఒకటేమో ఓవర్ ఎవాల్యుయేషన్, ఇంకోటేమో అండర్ ఎవాల్యుయేషన్, ఇంకోటేమో అదర్వైజ్ ఎవాల్యుయేషన్. ఈ 3 రకాలుగా చేస్తూనే ఉన్నాం. ఓకే, ఓవర్ ఎవాల్యుయేషన్, అండర్ ఎవాల్యుయేషన్, అదర్వైజ్ ఎవాల్యుయేషన్, ఇవన్నీ అవమానాలే. సమ్మానం అంటే రైట్ ఎవాల్యుయేషన్, రైట్ ఎవాల్యుయేషన్. సో వీ నీడ్ టు ఎవాల్యుయేట్ అవర్ సెల్ఫ్ ఇన్ ఏ రైట్ మేనర్, ఆల్సో వీ నీడ్ టు ఎవాల్యుయేట్ ద అదర్ పర్సన్ ఇన్ ఏ రైట్ మేనర్. సో వాట్ ఈస్ కరెంట్లీ హ్యాపెనింగ్? వీఆర్ ఓవర్ ఎవాల్యుయేటింగ్ అవర్ సెల్ఫ్, దట్ ఈస్ కాల్డ్ ఈగో. ఇఫ్ యూ అండర్ ఎవాల్యుయేట్ అవర్ సెల్ఫ్, దట్ ఈస్ కాల్డ్ డిప్రెషన్. క్లియర్? సో వీఆర్ ఐదర్ ఇన్ ఈగో ఆర్ ఇన్ డిప్రెషన్, రైట్? నాట్ ఇన్ ఎ నార్మల్ కండిషన్. దట్ ఈస్ క్రియేటింగ్ ఇష్యూస్, దట్ ఈస్ క్రియేటింగ్ ప్రాబ్లమ్స్, రైట్? ద మూమెంట్ సంబడి ఈస్ టెల్లింగ్ ఐ నో మోర్ దెన్ దట్, ఓకే, మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీఆర్ క్రియేటింగ్ దట్ ఇన్ నార్మల్ రిలేషన్షిప్. ఓకే, మీ ఎవరో కొలీగ్ వెళ్ళొచ్చాడు సమ్మర్ వెకేషన్, లేకపోతే టూర్కి వెళ్ళొచ్చాడు ఫ్యామిలీతో, నాగార్జున సాగర్ విజిట్ చేశాడు. ఓకే, హీఈస్ ట్రిల్లింగ్, నెరేటింగ్, నేను చూశానండి 18 గేట్లు ఓపెన్ చేశాయి, వి ఎంజాయిడ్ ఏ లాట్ అని అతను చెప్తూ ఉంటాడు. మనం సైడ్లో వచ్చి చెప్తాం, మేము వెళ్ళినప్పుడు 24 ఓపెన్ చేశారండి. ఓకే, సో దిస్ కైండ్ ఆఫ్ థింగ్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? హీఈస్ టెల్లింగ్ వాట్ హీ డిడ్. సో అక్కడ ఏమైంది? నేను పెద్ద, నేను గొప్ప, అక్కడ నేను చెప్పాలి. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ కన్వర్జేషన్? వీ వాంట్ టు విన్ ద ఆర్గ్యుమెంట్ విత్ ద అదర్ పర్సన్. ఆర్గ్యుమెంట్ని గెలిచాము, ఫ్రెండ్ని ఓడిపోయాం. ఆర్గ్యుమెంట్ గెలిచేసామండి, బట్ ఫ్రెండ్ని ఓడిపోయాం. సో ఇప్పుడు ఫ్రెండ్ని ఓడిపోయిన తర్వాత మీరు హ్యాపీగా ఉంటారా? ఆర్గ్యుమెంట్ గెలిచారా లేకపోతే బాధలో ఉంటారా? బాధలోనే ఉంటారు కదా. ఆ మూమెంట్ హ్యాపీనెస్ రావాలని ట్రై చేసాం, దాని తర్వాత మళ్ళీ నరకమే. ఎందుకంటే ఫ్రెండ్ మాట్లాడట్లేదు మీతో. దట్ పర్సన్ హ్యాస్ గాట్ ద ఛాన్స్ టు టెల్ సంథింగ్ ఆఫ్ హిస్ ఓన్ ఎక్స్పీరియన్స్, బట్ వీ వాంట్ సంథింగ్. నేను నువ్వు చూసావు బాగానే ఉంది నువ్వు హ్యాపీనెస్, కానీ నాకంటే తక్కువ, అది ఫీలింగ్ మనది. దిస్ ఈస్ కాల్డ్ ఈగో. వీ ఓవర్ ఎవాల్యుయేట్ అవర్ సెల్ఫ్ అండ్ వీ అండర్ ఎవాల్యుయేట్ ద అదర్ పర్సన్, రైట్? సో ఎప్పుడు వస్తుంది అంటే దట్ వెన్ వీ డోంట్ అండర్స్టాండ్ దిస్. ఇది లేకుండా ఉన్నప్పుడు ఆ ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో యాజ్ ఎ సమ్మరీ ఆఫ్ వాట్ ఐ డిస్కస్ టుడే ఈజ్ ఇన్ దిస్ సెషన్ ఐఎమ్ టెల్లింగ్ వీ హ్యావ్ డిస్కస్డ్ ద వాల్యూస్. దీస్ ఆర్ ఆల్ వాల్యూస్, మూల్యాలు. ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఈ వర్డ్స్ కాదండి కావాల్సింది, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఇన్ఫర్మేషన్, ఏ వర్డ్ కొత్తది కాదు, అన్ని వర్డ్స్ మీకు తెలిసినాయి. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, గో ఇన్ టు డీటెయిల్స్ ఆఫ్ దిస్ వన్. విశ్వాసము, సమ్మానము, స్నేహము, మమత, వాత్సల్యము, శ్రద్ధ, గౌరవము, కృతజ్ఞత, ప్రేమ. అందులో విశ్వాసము, ఆధారమూల్యం, దాని గురించి డిస్కస్ చేశాను. దాంట్లో ఏంటంటే మనని మనం సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్నాం, ఎదుటి మనిషిని సుఖంగా ఉంచాలనుకుంటున్నాం. అలా అనే ప్రతి మనిషి అనుకుంటున్నాడండి. తనని తాను సుఖంగా ఉంచుకోవాలనుకుంటున్న మనిషి లేడు. ఓకే, ఇమీడియట్లీ వీ గో టు టెర్రరిస్ట్. ఓకే, ఐ విల్ టాక్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్ లేటర్, టుమారో, డే ఆఫ్టర్ టుమారో. ఓకే, లెట్ అస్ డిస్కస్ నార్మల్ రిలేషన్షిప్స్ ఇన్ అవర్ ఫ్యామిలీ. ఓకే, విశ్వాసం అది. అయితే ఈ ఉద్దేశము, సామర్థ్యం అని చెప్పాను కదా, ఉద్దేశము అనేది ఇది. దిస్ ఈజ్ వాట్ సహజ స్వీకృతి ఆధారంగా వచ్చేది. ఏంటి? మనని మనం సుఖంగా ఉంచుకోవాలనుకోవడం అనేది సహజ స్వీకృతి ఆధారంగా వచ్చేది. మనని మనం ఎలా సుఖంగా ఉంచుకుంటున్నాం అనేది మన దిస్ ఏమంటారు, కాంపిటెన్స్ ఇది. ఓకే, ఇదే ఇమాజినేషన్. ఓకే, దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇమాజినేషన్, కల్పనాశీలత అంటే ఇది. దిస్ ఈజ్ డిసైడ్స్ అవర్ కాంపిటెన్స్.
right? This decides our competence, right? So when we have clarity, competence will increase. When we have confusion, competence will go down. What is the meaning of clarity? I am working on one desire at a time. I am working on 10 desires at a time. If we now observe ourselves, we have 20 things to do at this moment. That is the reason why we are not able to concentrate on the class. అందుకనే ఇవన్నీ రాయాల్సి వస్తున్నాయి. మనం ఒకటి మాట్లాడగానే టేక్ ఆఫ్ అయిపోయాం, ఎక్కడో వెళ్ళిపోయాం, ఓకే 10 నిమిషాలు అటు ఇటు తిరిగాం, మళ్ళీ క్లాస్లోకి వచ్చాం. జరుగుతుందా జరగట్లేదా చూడండి, దిస్ ఇస్ అవర్ టెండెన్సీ, రైట్? సో ఇఫ్ యూఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ వన్ డిజైర్ అండ్ ఆల్ థింగ్స్ ఆర్ ఫ్లోయింగ్ ఇన్ ఎ ప్రాపర్ మ్యానర్, దెన్ దట్ ఇంప్రూవ్స్ అవర్ కాంపిటెన్స్. దట్ ఇంప్రూవ్స్ అవర్ కాంపిటెన్స్. స్కిల్ ఈజ్ డిఫరెంట్ సార్. ఓకే, సో విత్ దిస్ ఐడ్ లైక్ టు స్టాప్ ఫర్ టుడే. So we'll have a break for 5 minutes and continue. Okay.